ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడానికి కారణం మనందరి నాయకుడు మన అభివృద్ధి దాత మాజీ ముఖ్యమంత్రి వరుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు అనంతపురంకు ఇచ్చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా స్వాగతం పలకడానికి మనమందరూ తెలుగుదేశం చేనులు గాని వడర జాతి బిడ్డలు గాని బోర్బండి అసోసియేషన్ వారు అందరూ కూడా ఆయనకి గుత్తి కరుడుకొండ దగ్గరికి వెళ్ళి మరి కర్నూలు బార్డర్ దగ్గరికి వెళ్ళి వేల మందితో స్వాగతం పలకడానికి జిల్లాలో మంత్రులు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు మన నాయకుడికి అందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు మరి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మన జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాని భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి దాదాపు 4 రోజులు 5 రోజులు ముందుగా గడప గడప వైఎస్ఆర్ పార్టీ అని మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసిన దోపిడీని మనం చేసిన దొంగతనాన్ని అన్ని గడ ప్రజలకు వివరించాలా గడప గడక పోవాలని మరి శ్రీకారం చుట్టారు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఏ నిజవర్గంలో 175 నిజవర్గాలలో శాసనసభ్యులు గాని మంత్రులు గాని శాసనమండలి సభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే గడప దగ్గరికి గదగద పొలిమేర్ని గడ తాకద్దని పొలిమేర్ నుంచి తరిమి తరిమి కార్యకర్తలు గాని ప్రజలు గాని నిరుద్యోగులు గాని కార్మికులు గాని కర్చికలు కూడా ఈ రోజు మీరు వచ్చి ఒరగబెట్టింది ఏముంది ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసి అంధకారానికి తీసుకొమ్మయి ఈ రాష్ట్రాన్ని మరి శ్రీలంక మాత తయారు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకొని మా దగ్గరికి తిరిగి అభివృద్ధి జరిగిందని చెప్పడానికి వస్తున్నారంటే మీకు జాగృత కబర్దార్ ఒళ్ళు జాగృతగా పెట్టుకొని మీ ఇళ్ళకి మీరు వెళ్తే బాగుంటుందని కూడా అందరూ కూడా ఎత్తరిచ్చారు తరిమి తరిమి కొట్టారు వాళ్ళ గుణపాఠం నేర్పించారు ఇప్పటికైనా మీరు మా దగ్గరికి ఇంకొక సూరి ఓటైనా కానీ అమ్మ ఒడి వచ్చింది నాయన ఒడి వచ్చింది జగనన్న చేయత వచ్చిందని మా దగ్గరికి ఇంకొక సూరి కానీ వస్తే మీకు మర్యాద ఉండదని తిప్పలాడి కొడితే ఆ యొక్క ఇంటి గడప గడప వైఎస్ఆర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు ఎక్కడన్నా కానీ ఏ పార్టీ కానీ ఒక ప్రోగ్రాం ఇస్తే ఇంతకు ముందుగా మేము ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ఇచ్చేవాళ్ళు మా నాయకుడు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కానీ మేమేమి చేసినామని ఇంకేమి చేయాలని కూడా ప్రతి ఇంటి డోరుకు పోయి అడిగి తెలుసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమం అనేది పూర్తి కావాలి ప్రతి గడప దొక్కాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్నో రకాలు పనోపలు వచ్చినా కూడా ఎక్కడ కానీ మేము వెనక్కి తగ్గల ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికే దక్కింది కానీ ఇటమిటి వైఎస్ఆర్ పార్టీలు ఎన్ని పుట్టుకొస్తే ఏం చేస్తారు 4 రోజులు 10 ఇండ్లు తిరగలేకుండా పోయినారు ఒక్క నిజవర్గంలో మీ యొక్క మీ పార్టీ వైఫల్యాలు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన దోపిడీలు మీ యొక్క ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని కానీ ఈరోజు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారే మీ పార్టీకి ఇప్పటికే పతనం అయిపోయారు మీ పార్టీ కనుమరుగైపోయే రోజులు దగ్గర వచ్చాయి ఎప్పుడైతే మీరు వెనక్కి తగ్గినారో మీ పార్టీ ఓటమి అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది మా నాయకుడు ఎప్పుడైతే బాధుడే కార్యక్రమం తీసుకున్నాడు ఈరోజు పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ కరెంటు బిల్లు మీద కానీ నిత్యవసర సరుకులపైన ఈ బాధుడే కార్యక్రమం తీసుకొని ఇదా ఈరోజుకి 2 నెలలు అవుతున్నది ఈ 2 నెలల్లో ప్రతి గ్రామానికి వెళ్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి మీరు చేసిన అరాచకాల్ని మీరు పెంచిన గ్యాస్ ధరలు కానీ మీరు పెంచిన పెట్రోల్ ధరలు కానీ మీరు పెంచిన నిత్యవసర సరుకులు కానీ అనేక రకాలుగా మీరు ఏదైతే ఇసుకక పాల్చి కానీ అనేక రంగాలుగా మీరు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగించారో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తుంటే ప్రజలు ఇంతకుముందుగా బయటికి రాలా ఈరోజు బయటకు వచ్చారు అవునా ఇంత అన్యాయం జరుగుతున్నదా మనకు అమ్మఒడి అని 14,000 రూపాయలు వేసి
మన దగ్గర లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడా? చెత్త బిల్ అంటాడు, కరెంట్ బిల్ అంటాడు, గ్యాస్ బిల్ అంటాడు. ఇంకోటి చూస్తే ఎప్పుడో మన తాతలు కట్టిన ఇంటికి ఇల్లు రీచేంజ్ చేసుకోమంటాడు. ఇన్ని రకాలుగా మనం నష్టపోతున్నామా? అయ్యో అయ్యో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం మనందర ప్రభుత్వం అన్నాడు, మనం నమ్మినాము, ఓట్లు వేసినాం, నట్టేటి మునిగిపోయినాం. ఇప్పటికైనా మన చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే మనం మనల్ని రక్షించుకుంటాం, మన పిల్లలు కాపాడుకుంటాం, మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలంతా అలర్ట్ అయ్యి ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు మన అందరి నాయకుడు ఏదోతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు బ్రహ్మరథం పడుతున్నారు. వేల మంది లక్షల మంది తరలి వచ్చి సార్ మేము ఉండాం, మీ ఎంట ఉండాం, మిమ్మల్ని ఓట్లేస్తాం, గెలిపిస్తాం, మళ్ళా ముఖ్యమంత్రి నువ్వే, మమ్మల్ని కాపాడేది మీవే అని కాదు, ఈరోజు లక్షల మంది వేల మంది తరలి వస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ సునామీలో కొట్టుకొని పోతున్నది, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడపుడుతున్నది. నిన్న కడప జిల్లాలో ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు జిల్లాలో మరి కడపలో మా నాయకుడు మనందరి నాయకుడు మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. నా జిల్లాలోనే దాదాపు 10 సీట్లు 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఏం చేయాలా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అల్లాడి ఆకులు మేస్తున్నాడు. అయిపోయింది, ఇంకేమి లేదు. మనం ఏదైతే మొన్న అన్నమయ్య ప్రాజెక్ట్ అంటే తెగిపోయిందో ఆ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ కట్ట తెగిపోయింది, మనం నిలబెట్టుకోలేమని కూడా ఈరోజు మళ్ళీ బస్సు యాత్రను మొదలుపెట్టాడు. నువ్వు ఎన్ని బస్సు యాత్రలు మొదలుపెట్టినా టైర్లు పంచర్ అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, ఒక్క సూరు అన్నావు, ఒక్క సూరు అవకాశం ఇచ్చారు. ఇప్పటికైనా ఒకటే కోరుకుంటున్నాం, నోరు జాగ్రత్తగా పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని ఒక తండ్రి మాతో వ్యక్తిని ఎట్లా దూషిస్తున్నారో మీ నాయకులు, ఇప్పటికన్నా కంట్రోల్లో పెడితే భవిష్యత్తు అన్న మిగులుతుంది. లేని పచ్చాన నువ్వు జైలుకే పరిమితం అవుతావు. నీ విజయసాయిరెడ్డి నువ్వు మీ అనుచరులు అందరూ కూడా జైల్లో కూర్చుంటారు. ఇది గుర్తుపెట్టుకొని మా నాయకుడు మనందరి నాయకుడు ఈరోజు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులు కానీ బోరుబండ్లు మరి ఈరోజు బోరుబండ్లు అసోసియేషన్ ఆధ్వర్యంలు పెద్ద ఆధ్వర్యంలు మా బోరుబండ్ల సమస్యలు చాలా ఉన్నాయి. మా బోరుబండ్లు ఇంతకుముందుగా మా శ్రమజీవులు, మేము బోరు మట్టి పని చేసి రాయి కొట్టేవాళ్ళు, మరి భవనాలు నిర్మాణం చేసేవాళ్ళు. ఈరోజు యంత్రాలు వచ్చిన తర్వాత ఈ యొక్క చేతివృత్తి మీద పనులు కనుమరుగైనా కాబట్టి బోరుబండ్లకు లారీలకు మరి జేసీపీలకు 50% సబ్సిడీ ఇవ్వాలి. మా యొక్క కొండ క్వారీలలో బ్లాస్టింగ్ చేసుకోవడానికి 30% లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలి. కాంట్రాక్ట్ పనులన్నీ, కాలువ పనులు కానీ, ఇరిగేషన్ కానీ, పబ్లిక్ ఎత్త కానీ, ఆర్మీ కానీ, అన్ని వర్క్లలో రోడ్డు వర్క్లు కాంచి 30% కాంట్రాక్ట్ పనులలో ఈఎండి లేకుండా వర్క్లు కేటాయించి మా యొక్క బోర్మెంట్ అసోసియేషన్కి న్యాయం జరిగేట్టుగా అది తెలుగుదేశం పార్టీ తన జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా నిమరాణం రేపిస్తారు. తెలుగుదేశం పార్టీ బోరుబండ అసోసియేషన్ వారికి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నావు, వందల మంది వేల మంది ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని గుర్తుపెట్టుకునే పార్టీ ఏది, మనం గుర్తించే పార్టీ ఏది, ఆ పార్టీకి మనం అందరూ కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పనిచేయాలి. మనం అందరూ ఆ విధంగా చేసుకుంటే మన పిల్లలు మన భవిష్యత్తు బాగుంటుంది అని తెలియజేస్తూ రెండోది చిన్న విషయం, ఈరోజు చాలామంది ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బీసీలో మరి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా అందరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా మా బీసీ సోదరులే. ఈరోజు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మేము లేదా ఈ బీసీలో ఇక్కడ నీకు ఓట్లేయలేదా, నిన్ను గెలిపించలేదా, రాజ్యసభలో బీసీలకే కేటాయించలేదంటే నువ్వు బీసీలకి ఎంత మటుకు ప్రేమ ఉండదో. ఈరోజు కూడా అందరు కూడా నిన్ను దూషిస్తున్నారు. ఏదైతే నిన్ను అభిమానించిన నాయకులు ఈరోజు నిన్ను నీ పార్టీకి చలన గీతం పాడడానికి, నీ పార్టీని బంగాళ గాతానికి కలపడానికి, నీ పార్టీని సునామీలు కలపడానికి మీ పార్టీలో ఉన్న బీసీలే చాలని కూడా మీడియా ద్వారా పత్రికలను తెలియజేస్తూ మరి ఒక్కసూరి మీడియా మిత్రులకు, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన అందరి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి మనం అందరికీ స్వాగతం పలుకుతూ రేపు ఈ పొద్దు
మనమందరం కూడా ప్రతిష్టంగా పని చేయాలని కూడా అందరికీ పిలుపులిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.